అలాగే జేఏసీ జిల్లా కన్వీనర్ బీరయ్య గారికి, జిల్లా కమిటీ సభ్యులకు, రైతులకు, ఈరోజు ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నటువంటి సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందల్ కృష్ణ మరియు జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు అయినటువంటి కృష్ణ గారికి, ప్రధానంగా అందరికి కూడా మీడియా మిత్రులందరికీ జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, చాలా కాలంగా అందల్ కృష్ణ గారు దీనిపైన సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించి వివిధ జిల్లాల్లో కూడా రైతులను ఏకం చేస్తూ నష్టం జరుగుతున్నటువంటి రైతులకు మరి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ద్వారానే ఇవాళ కొద్ది మంది రైతులకు ఆల్రెడీ నష్టపరిహారం కూడా చెల్లించబడ్డది. ప్రభుత్వము ఇక్కడ న్యాయంగా వ్యవహరించడం లేదనేది జేఏసీగా మేము భావిస్తున్నాం. 400 కేవీ అలాగే 765 కేవీకి సంబంధించినటువంటి హై టెన్షన్లు పోతున్నటువంటి రైతులకు కొద్ది మందికే ఇవ్వడం ఏంది, మరికొద్ది మిగతా వాళ్లకు ఇవ్వకపోవడం ఏంటి, ప్రభుత్వం ఇందులో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, మరి ఆయా కంపెనీలకు ఎవరైతే హై టెన్షన్ లైన్లు వేస్తుందో ఆ లైన్లు వేసేటువంటి కంపెనీలకు మాత్రం ప్రభుత్వము ఏ భూమి నిల్చలైతే పోతుందో దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించడానికి డబ్బులు ఇచ్చినప్పటికీ మరి ఆయా కంపెనీలు వాళ్ళు చెల్లించకపోవడం వల్ల ఈ ఉద్యమం చేసినప్పుడు కొద్ది మందికి ఇవ్వడం జరిగింది. దీంట్లో మరి జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యాయబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సందర్భంలోనే జేఏసీ ఉద్యమం చేస్తూ మరి ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళ పట్ల న్యాయంగా వ్యవహరించాలని చెప్పి ఒకటి చెప్తుంటే, రెండోది ఎవరైతే త్యాగం చేసిందో వాళ్ళకు గుర్తింపు కూడా ఇవ్వాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తున్నారు. దీనంతా పక్కకు పెట్టి ఎక్కడ పోతే అక్కడ జేఏసీ వాళ్ళు మాకు అడ్డుపడుతున్నారు, లైన్లు వేయనిస్తలేరు, ప్రాజెక్టులు కట్టనిస్తారు అని చెప్పి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నిజానికి జేఏసీ ఎక్కడ కూడా అడ్డుపడేటువంటి వ్యవహారం లేదు. హై టెన్షన్ లైన్లు భూముల నుంచి ఆ రైతులతో అనుమతి లేకుండానే వేసుకొని పోయిండు, ఎవరిని అడగలేదు, రాత్రికి రాత్రి వేసిండు. ఏ రైతు దగ్గర కూడా న్యాయంగా వాళ్ళకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం కానీ లేదా రైతు దగ్గర నుంచి వెళ్ళి మరి అనుమతి పత్రం తీసుకోవడం కానీ ఎలాంటి చేయలేదు. అయినా కూడా రైతులు మిన్నకున్నటువంటి సందర్భంలోనే మాకు న్యాయంగా ఇవ్వాలని చెప్తే దాన్ని పరిష్కరించకుండా ఇవాళ పేపర్లో చూసినట్టయితే ఆందోళన కృష్ణ మీద విపరీతమైనటువంటి అపసవ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాసినటువంటి సందర్భం ఉన్నది. అది సరి అయినటువంటిది కాదు. రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల కోసము విధానాలు వస్తాయా లేకుంటే కాంట్రాక్టర్ల కోసం విధానాలు వస్తాయా, దాన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతుల కోసం జేఏసీ ఒకటే చెప్తున్నది, రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు, దానికి ఒక ఆత్మహత్య లేనటువంటి ఒక విధానం రైతు విధానము జేఏసీ కోరుతూ ఉన్నది. అలాగే వ్యవసాయ సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానాన్ని రూపొందించండి, అది ఎంతకాలం బట్టా పర్వాలేదు, దానికి మీ ఆలోచన ఏందని చెప్పమనంటే దాన్ని చెప్పకుండా మరి జేఏసీ పైన అపనిందలు వేస్తూ రైతులను అట్లాగే ప్రజల్ని చైతన్యపరచడానికి యాత్ర చేస్తున్నట్టయితే అరెస్టు చేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నది. ఈ ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల కోసం విధానాలు కావాలని జేఏసీ అంటూ ఉంటే కాంట్రాక్టర్ల కోసమే విధానాలు, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి చాలా నిస్సిగ్గా ప్రకటిస్తున్నది. ఇది సరి అయినటువంటిది కాదు. ఒకవైపు అవినీతి వైపు కూరుకుపోతున్న నాయకులంతా నారాయణ లో ఒక ఎమ్మెల్యేకి అయినా పెద్ద ఆరోపణ వచ్చింది, అయ్యా మార్కెట్ కమిటీ చైర్మన్ కోసమే 13 లక్షలు ఇచ్చిన ఇదేం విధానం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్ఎంసీ చైర్మన్ ప్రకటిస్తుంటే ఎమ్మెల్యే పైన ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేసిందో వాళ్ళపై ఎక్కు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. న్యాయంగా న్యాయబద్ధంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వము మరి అండగా ఉండవలసింది పోయి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, భూ కుంభకోణాలు చేసే వాళ్ళ వైపుకే ఈ ప్రభుత్వం ఉండడం అనేటువంటిది సరి అయింది కాదు. ఇప్పటికైనా మరి ఆలోచించాలి, రైతుల వైపు ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము.